శ్రీనివాస్ యాదవ్ గారికి చిన్నప్పటి నుంచి పెన్న బిస్కే అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను రాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయనని ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ బిస్కే అలవాటుతోని ఆయన బిస్కుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన బిస్కుడు సంగతి దేవుడు, ఆ నమ్లే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. ప్రజాప్రతినిధులుగా మనము యువకులకు ఆదర్శంగా ఉండాలి. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుందో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుంటారో చూద్దాం. ఆయన కేసీఆర్ కాలు తీసుకున్నట్టు అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటున్నారు. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మూసిన, కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేదు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను.